Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరు మాజీ మంత్రి అరెస్ట్ తప్పద ఆనందబాబు ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా. టీడీపీ నేత మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. ఆయన ఇంటికి రాత్రి పొద్దుపోయిన తర్వాత విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు చేరుకున్నారు. గంజాయి దందాపైన ఆనందబాబు మీడియా సమావేశంలో పలు ఆరోపణలు చేశారు. విశాఖ మంజం నుంచి గంజాయి మత్తు పదార్థాల రవాణాపై విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపైన పలు ఆరోపణలకు దిగారు. దీంతో నర్సీపట్నం పోలీసులు ఆనందబాబు ఇంటికి వచ్చారు. ఆయన చేసిన ఆరోపణల్లో భాగంగా గంజాయి రవాణాకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని సూచిస్తూ నోటీసులు జారీ చేశారు. ఈ ఆధారాలతో ఆయన వ్యాఖ్యలు చేశారో చెబితే స్టేట్మెంట్గా రికార్డు చేసుకుంటామంటూ సూచించారు. అయితే పోలీసులు నోటీసు తీసుకునేందుకు ఆనందబాబు నిరాకరించారు. ఆ సమయంలో ఆనందబాబు పోలీసుల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు మంగళవారం మరోసారి వస్తామని చెప్పి వెళ్లారు. గంజాయి రవాణాపై ఆధారాలు లేదా వివరణ ఇవ్వాలని ఆనందబాబును అడిగినట్లు నర్సీపట్నం సీఐ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలతో ఆధారాలు లభిస్తాయని నర్సీపట్నం నుంచి గుంటూరు వచ్చామని తెలిపారు. ఆనందబాబు అర్ధరాత్రి స్టేట్మెంట్ ఇవ్వను అన్నారు. అందుకే మంగళవారం వస్తామని చెప్పాం. స్టేట్మెంట్ ఇవ్వకుంటే 91 సిఆర్పిసి కింద నోటీసులు ఇస్తాం. అప్పుడు చింతపల్లి వచ్చి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని సీఐ అన్నారు. పోలీసుల తీరుపై ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి స్థావరాలపై తెలంగాణ పోలీసులు దాడి చేయడం దారుణమన్నారు. దాడి సమయంలో రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నారని, గిరిజనులపై దాడి జరిగితే మాట్లాడే హక్కు మాకు లేదా అన్నారు. ఇటీవల గుజరాత్లో పట్టుబడ్డ హెరాయిన్తో పాటు విశాఖ నుంచి గంజాయి రవాణాపై టీడీపీ నేతలు పలువురు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటోందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపైనే కఠినంగా ఉండాలని భావిస్తోంది. అందులో భాగంగా కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ పైన ఆరోపణలు చేసిన టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్రకు సైతం కాకినాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఆనందబాబుకు నోటీసులు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఆయన నోటీసులకు తగిన విధంగా సమాచారం ఇవ్వకుంటే అరెస్ట్ తప్పదని భావిస్తున్నారు.